జగదీష్ అన్న, జేపీ, ఇతర గ్రామ పంచాయతీ ఇంజనీర్స్, ఆశా వర్కర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. దాదాపు నేను అందరికి తెలుసు అనుకుంటున్నాను. తెలుసా, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఈ అన్ని మండలాలు తెలియ గుర్తుల చాలా చాంద్రవర్ధనంతో మీరందరినీ కలుసుకునే అవకాశం నాకు వచ్చింది. చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. చాంద్రవర్ధన ఒక 3 సంవత్సరాల 4 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఒక మంచి అవకాశం ఇది నాకు మాత్రం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అమ్మా, ఇక్కడ అంశాలు చాలా ఉన్నాయి. ఏంటి మన వేతనాలు ప్రధానంగా ఇప్పటిదాకా అన్న చెప్పాడు, కేంద్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ విషయాలు చాలా విషయాలు చెప్పారు. కానీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఆశా కార్యకర్తల సమస్యలు ఎట్లున్నాయి, ఇవి ఎవరు తెచ్చుకున్నారు, ఈ ఆశా సమస్యలు అని కొని తెచ్చుకున్నది ఎవరు అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందరం గుండె మీద చేయి తీసుకొని ఈరోజు ఆశా వర్కర్లకు జీతం పెరిగిందంటే ప్రధాన కారణం మన యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఒక వీరోచిత పోరాటం చేసిన పరిణామం మాత్రమే జీతం పెరిగింది. ఇది ఎవరు అడిగినా అడగకుండా ఇది జగమెరిగిన సత్యం. మీకోసం నేను 6 రోజుల పాటు కరీంనగర్ కలెక్టర్ దగ్గర తినకుండా 6 రోజుల పాటు నిరాహార దీక్షలో కూర్చున్నా. మీకు తెలుసు మీరు 5 మహిళలు, నేను ఒక్కని దాంట్లో 6వని. ఇంత వీరోచిత పోరాటం చేసిన తర్వాత వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మొట్టమొదట మంట పెట్టింది మనమే. మనము గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఈ కార్మికులతోటి పెద్ద ఎత్తున పోరాటం జరిగినాయి. ఆశా వర్కర్లు చీల్చాలని చెప్పేసి కేసీఆర్ కుట్ర పన్నెండు సక్సెస్ అయ్యాడు రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్రంలో ఆశల పరిస్థితి ఎట్లున్నదంటే పొద్దున 7 గంటలకు పిల్లోడికి పాలిచ్చిపోతే, ఆ చెంటి పిల్లకి పాలిచ్చిపోతే రాత్రి 8 అవుతుంది. చాలా మందికి తిందామంటే అసలు తినడానికి కూడా టైం దొరకట్లేదు. అవునా కాదు? అసలు పారితోషికాలు లేని పనులు. లెప్రస్ ఏంది, లెప్రస్ మగారు పైలుతారా? టీబీ ఏంది, టీబీ కొడుకు పైలుతారా? ఇస్తురా, కంటి వెలికి ఇస్తున్నారా? కనీసం ఆటోలో పోయి అర్థం ఛార్జీలు కూడా ఇవ్వట్లేదు. అవునా కాదా? ఎందుకు చేయాలి మనం ఈ పనులు? దేనికోసం చేయాలి అంటారా? నేను ఎందుకోసం అంటే చెయ్యాలా? ఎందుకోసం? మన గోతి మన మీద అవుకున్నాం కదా. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించింది మనమే. మన జీతాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసింది మనమే. ఈరోజు జీతాలు పెరిగిన అందరం ఏం చేసాం? వాళ్ళ సంఖ్యలో చేరాం, టీఆర్ఎస్కి వాళ్ళ సంఖ్యలో చేరాం. రాష్ట్రంలో చాలా చోట్ల జరిగింది, మన దగ్గర కూడా జరిగింది. ఈ మధ్యనే కదా మనంతా ఐక్యత అవుతున్నది, రాష్ట్రం అంతా ఇప్పుడు ఐక్యత అవుతున్నాం. ఎందుకోసం ఐక్యత అవుతున్నాం? పక్కపంటి రాష్ట్రంలో మొరణాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నాడు ఆశలకి. అవునా? జీవో కూడా ఇచ్చాడు 84 ఏదో బహుశా. కానీ మన దగ్గర ఏంటి? బంగారు తెలంగాణలో ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఎందుకోసం ఆశా కార్మికులకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వట్లేదు? ఆ రోజు ఏం చెప్పాడు? నేను ఆశా వర్కర్లకు అందరికీ కూడా ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నాను, 6,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇస్తాను, మీరు ఎవరు పోవద్దు, ఎర్ర జెండా వాళ్ళు మోసం చేస్తారని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. మిమ్మల్ని రోడ్ల మీద తీసుకొస్తారని చెప్పేసి దగులుబా సంఘాలని చెప్పినాయి, టీఆర్ఎస్కే సంఘాలని. ఈరోజు ఎక్కడ పడుకునే అని అడుగుతున్నాను నేను. ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీదకి వచ్చి 50,000 మంది వచ్చి ధర్నా చేస్తా అంటే, సమ్మె చేస్తా అంటే ఏడ ఉన్నది టీఆర్ఎస్కే? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంఘాలు పెట్టొద్దని చెప్తున్నాడు కేసీఆర్. నేను అడుగుతున్నా, నీ అయ్య సొత్తా, నీ అబ్బ సొత్తా, నువ్వు ఎందుకు సంఘాలు పెట్టినావు? నాయన నరసింహారెడ్డి ఎవడు? సంఘాలు పెట్టలేడా? హరీష్ రావు ని గౌరవ ఆర్టీసీ ఉండడాగా, ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఉండడం లేడా? టీఆర్ఎస్కే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, ఆశా వర్కర్లు ఉంటుంది, పక్కపట్టు వచ్చే సంగారెడ్డి పట్టణంలో ఇండస్ట్రియల్లో అక్కడ సంఘాలు ఉంటాయి. నువ్వు ఒక పక్కనేమో ఆర్టీసీలో సంఘం పెట్టద్దంటావా? మీరు సమ్మె చేయొద్దంటావా? ఏం మన జీతాల కోసం మనం సమ్మె చేయలేదా? వాళ్ళకి ఎందుకు ఇప్పుడు వచ్చింది? వాళ్ళని ఇప్పుడు సంఘాలు పెట్టద్దు. ఎవరు కూడా సెల్ఫ్, మీరు అందరూ డిస్మిస్ అయిపోయారు. మీరు ఎవరు కొత్త తీసుకుంటున్నారు అందరినీ కూడా, మీరు ఎవరు సంఘాలు చేయను కానీ మీరు ఉద్యోగాలు చేయను కామని చెప్తున్నాడు. అవునా? ఒక ఇటు అవునా కొట్లాడుతున్నాం. మాకు 10,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి అంటున్నాం. ఫిక్స్డ్ వేతనమే కాదు, మాకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పేసి అంటున్నాం, కొట్లాడుతున్నాం. రేపు మనలందరూ తొలగిస్తే మన పరిస్థితి ఏంటి? అదే మనం ఆలోచన చేసుకోవాలి కదా. రేపు మనకు ఫిక్స్డ్ వేతనం ఆలోచించి మనం కొట్లాడుతున్నాం, మరి మన పరిస్థితి ఏంటి? ఈరోజు ఇది ఆశా
ఇది ఒక ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, మీరు అర్థం చేసుకోవాలి. ఇది దేశ రాష్ట్రంలోని మొత్తం కార్మిక వర్గానికి, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అన్ని రకాల వర్గాల సమాజానికి ఇది వర్తింపయ్యే అంశం. ఎవరు 60,000 కోట్ల సొమ్ము ఎవరిది? మనది. ఆర్టీసీ డబ్బులు, ఆర్టీసీ ఆస్తులు, ఇది ప్రజా ఆస్తులు. ప్రజల కోసం జరుగుతున్న పోరాటం ఇది, ఆర్టీసీ కార్మికులు చేసే పోరాటం. సరే, 2017 నుంచి వాళ్ళకి వేతన సవరణ చేయలేదు, వాస్తవమే కావచ్చు. ఈరోజు ఆర్టీసీ మొత్తం ప్రైవేటుకు అప్పగించడం కోసం కామేశ్వరరావుకో, సోమేశ్వరరావుకో, లేకపోతే పక్క ప్రతిమ మల్టీప్లెక్స్ అందరికి తెలుసా మీకు? ప్రతిమ మల్టీప్లెక్స్ అందరికి తెలుసా? ప్రతిమ మల్టీప్లెక్స్ ఎవరు అనుకుంటున్నారు అందరూ? ప్రతిమ మల్టీప్లెక్స్ ఆర్టీసీ వాళ్ళని, అది ప్రభుత్వాన్ని. ఈరోజు ఏం చేసారు? 100 సంవత్సరాలు నీకు ఇచ్చారు. ఇవాళ దాకా జగదీశ్ చాలా విషయాలు చెప్పాడు ఎక్కడెక్కడో, కానీ మన కళ్ళకు కనబడుతున్నా చెప్తున్నా మీకు, ప్రతిమ మల్టీప్లెక్స్ ఆర్టీసీ ప్రభుత్వం సొమ్ము. దాన్ని 100 సంవత్సరాలకు వినోద్ కుమార్ కు, లేకపోతే ఇంకో శ్రీనివాసరావుకు, లేకపోతే ఇంకో రావుకు లీజుకి ఇచ్చారు. 100 సంవత్సరాలు బతికినాడు, సచ్చినాడు, ఉన్నంత కాలం సంపాదించుకోవడం కోసం వాళ్ళు లీజుకి ఇచ్చారు. ఈరోజు 130 పెట్రోల్ పంపులు ఆర్టీసీ ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు లీజుకి ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి, వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకి. అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ పని చేయడం కోసం జరుగుతున్నది. మరి ఆశా వర్కర్ల సమస్యలు, మరి ఆశా కార్మికులు, మరి ఆశాల పరిస్థితి ఏంటి? ఇట్లాంటి సమ్మెలో మనం సపోర్ట్ చేయకపోతే ఎట్లా? మనం ఇప్పుడు మనం ఏం కొట్లాడుతున్నాం? ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి 2వ సారి వచ్చిన తర్వాత మొదటి దాడి ఎక్కడ జరుగుతున్నది? కార్మికులపైనే దాడి జరుగుతున్నది, మీరు అర్థం చేసుకోవాలి. వీళ్ళు కాదు, స్వాతంత్రోద్యమంలో బీజేపీలు ఎవరు పాల్గొనలే. బ్రిటిష్ ఉన్నప్పుడు ఆ రోజులలో, ఆ రోజుల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించినటువంటి కార్మిక చట్టాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నాడు, తాకట్టు పెడుతున్నాడు. ఇట్లా 40 మంది 50 మంది కూర్చొని మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదు. కార్మిక చట్టాలు మొత్తం మార్చేసి యజమానులకు అనుకూలంగా మార్చినటువంటి పరిస్థితి అది లేదు కేంద్ర ప్రభుత్వం. మరి దీనికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతలేరు. ఇది ఏ పథకం? ఇది ఏ పథకం? మనది మనది ఆశావర్గాలు ఏ పథకం చెప్పదు, ఎవరు మాట్లాడుతున్నారండి? స్కీమ్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని మీరు మర్చిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎవైతే ఆశ, అంగన్వాడీ, లేకపోతే మిడ్ డే మీల్స్ ఏవైతే సేవా పథకాలుగా కొనసాగుతున్నాయో స్కీమ్ వర్క్ సందర్భం కూడా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఎక్కడి పథకం అక్కడనే మీరు అమలు చేసుకోండి, మాకు సంబంధం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి దీన్ని ఎవరు అడగాలి? మనం అందరేమో తెలంగాణ రాష్ట్రాలేనా ఒకసారి జీతం పెరగానే సంఖ్యలు గుద్దుకున్నాం, ఇంకా మాకు 8,500 అయింది అని చెప్పేసి, ఇక మాకంటే ఎవరు లేరు గొప్పలు అనుకోని. మరి ఈరోజు ఏమో ఒక పక్క కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నది, కార్మిక చట్టాలు సవరణ చేస్తున్నది. మనకు అసలు నిన్ననే కూడా నాకు ఇంతకుముందు తెలుస్తున్నది, ఆశ వర్కర్ చనిపోయింది. ఆశ వర్కర్ చనిపోతే ఏమైనా వాళ్ళకు నష్టపరిహారము ఈ ప్రభుత్వం ఇచ్చిందని అడుగుతున్నా నేను. మొన్న కరీంనగర్లో చెల్లిమేడ్ హాస్పిటల్ దగ్గర కొత్తపల్లి పిఎస్ఎంఏ యాక్సిడెంట్ అయి కాలు తిరిగింది, డ్యూటీ మీద డబ్బులు తగ్గించేసి 70,000 అయినాయి, 40,000 కట్టించినాం. అంటే నేను ఎందుకు చెప్తున్న విషయం, కనీసం మనకు భద్రత లేదు, ఆశా కార్మికులకు భద్రత కూడా లేదు రాష్ట్రంలో, దేశంలో. మరి వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి, వీటన్నిటి గురించి అడిగేటోడు ఎవడు? అడిగేటువంటి సిఐటిని పక్కన పెట్టిపోతున్నాం. ఎర్ర జెండా ఈరోజు చూడండి, విద్యుత్ రంగంలో ఆర్టీసీఎల్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నిన్న చర్చలు జరిగింది, వాళ్ళందరికీ కూడా మేము అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. ప్రభుత్వం వాళ్ళకి ఏమైతే దగ్గర ఎంప్లాయిస్ వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను వీళ్ళు కూడా కల్పిస్తున్నా చెప్పేసి నేను చర్చలు జరిగింది. ఆ రంగంలో సిఐటి కదా పోరాడింది. మున్సిపల్ కార్మికులు, మీకు గుర్తు చెప్తాను, మున్సిపల్ కార్మికులు ఇప్పుడు విలీనమైనటువంటి పంచాయతీ కార్మికులకు కావచ్చు. ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులు 8,500 జీతం అయింది, ఎవరు పోరాడారు? ఎర్రజెండా సిఐటియు, మన సంఘం పోరాడింది. ఎందుకు కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్య. ఆయన వివరిస్తున్న తీరు అన్ని కార్మికులకు వర్తిస్తుంది. ఇది ఒక ఆశా వర్కర్లే కాదు, అంగన్వాడీలు ఉన్నారు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ. ఈరోజు ఒక్కొక్క 100,000 రూపాయల జీతగాళ్ళు, ఎల్ఐసిలో పనిచేసే వాళ్ళు, మెడికల్ డిప్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. దేనికోసం వస్తున్నారు?
కార్మికుల హక్కులు కాపాడుకోవాలి మనం అందరం. కార్మికుడికి అన్యాయం జరుగుతాం, మనం అందరం అండగా ఉండాలి వాళ్లకు అని చెప్పేసి మనం నిలబడడం కోసం వస్తున్నాం. అందరు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఎల్ఐసిని మొత్తం ప్రైవేట్కి అప్పగిస్తాం, బిహెచ్ఎల్ మొత్తం ప్రైవేట్కి అప్పగిస్తాం, మొత్తం అన్ని ప్రైవేటు. రక్షణ రంగం ఆయుధాలు తయారు చేసే, తుపాకులు తయారు చేసే ఆయుధ రక్షణ రంగాన్ని కూడా ఈరోజు ప్రైవేటుకి అప్పగిస్తున్నాడు మోడీ ప్రభుత్వం. మీరు అందరు గమనించండి, మన జిఎస్టీ వచ్చింది కదా, అన్నిటి మీద జిఎస్టీ. ఎందుకు పెట్రోల్ మీద డీజిల్ మీద జిఎస్టీ వేయలేదు? దాన్ని ఎందుకు జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు? ఆలోచించండి, మొత్తం అన్ని సరుకులు జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు పెట్రోల్ను డీజిల్ని ఎందుకు జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? ఈరోజు జిఎస్టీ పేరుతోటి, జిఎస్టీ కాదు పెట్రోల్ ఈరోజు 70-80 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో 30-40 రూపాయలకి ఇవ్వచ్చు. మన రాష్ట్రం కూడా 30 రూపాయలు వసూలు చేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు వసూలు చేస్తున్నది. ఆ పెట్రోల్ బంకులు మనిషికి 6 రూపాయలు రోజు లీటర్ మీద వసూలు చేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గంగా దోపిడి జరుగుతుంది పెట్రోల్ మీద, డీజిల్ మీద. ఇది ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజల మీద అప్పనంగా దోచుకోవడం కోసం కాదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాచుకొని కూర్చున్నది. ఇది మనం అర్థం చేసుకోవట్లేదు. ఆదాని అమ్మని గురించి చెప్పిండన్న, వాళ్ళందరూ బికారుగాలు పేదోళ్ళు అని చెప్పేసి 170,000 కోట్ల రూపాయల వరకు మొన్న మాఫీ చేశాడు రుణాలని. ఎవడప్పసొప్పి అత్త, దేశంలో రైతులందరూ గొక్కోలు పెడుతున్నారు. మీరందరూ రైతు కుటుంబాలు అనుకుంటున్నా, అయితే ఆశావర్కర్లతో పాటు మీరందరూ రైతు కుటుంబాలే కాదా? మెజారిటీగా ఎందుకు రైతులకు రుణమాఫీ ఇవ్వట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది కాదు ఇది, ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలా? రైతులకు రుణమాఫీ చేయమంటే డబ్బులు లేవంటుండు, మొత్తం కార్పొరేట్లో ఉన్నటువంటి ఆదాని అంబాని ఈడాని ఆ అని అందరికి ఎవరైతే ధనవంతులు ఉన్నారో వీళ్ళందరికీ 170,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడు. మీరు ఎవరు కట్టకండి, మీరందరూ బికారులు అయిపోయారు, పేదోళ్ళు అయిపోయారు అని చెప్పేసి. ఇవాళ బస్సు మీదంతా మన డబ్బులు. ఈరోజు మనం బస్సు ఎక్కి వచ్చినాం, మనం టిఫిన్ చేస్తున్నాం, లేకపోతే ఇంకోటి చేస్తున్నాం అంటే మన పన్నులు మనమన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే ఆ డబ్బులన్నీ కూడా ఎవరికో కట్టబెడుతున్నావు. నేను అడుగుతున్నా, ఇట్లా చాలా మందికి రుణాలు ఉంటాయి, బ్యాంకుడు నీ కెతికి గుదికపోతా అంటాడు, అవునా కదా? ఒక్కొక్కరు 100,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, వాళ్ళు అన్ని రద్దు చేసి ప్రజల మీద 20,000, 30,000, 50,000 ఉంటే వాళ్ళ ఇంటి మీద వచ్చి దాడి చేస్తున్నారు బ్యాంకు వాళ్ళు. ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు దేశంలో రాష్ట్రంలో నడుస్తున్నది, మనం మాత్రం సైలెంట్గా ఉంటున్నాం. ఇది మనలాకి ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ మనకు ఎప్పుడు జరుగుతాయి? ఇట్లాంటి సందర్భాలు మనం అందరం ఐక్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తాయి. మనందరం ఐక్యంగా ఉండాలి, మన వరకు ఆలోచించద్దు. ఇప్పుడు మన వరకు ఎప్పుడు ఆలోచిస్తాం? మన కష్టం వచ్చినప్పుడు మనం ఆలోచిస్తాం. ఇప్పుడు మన ఆశ అంత ఏమనుకుంటున్నారు రాష్ట్రంలో? మాకు కూడా జగన్ అన్న చేసినట్టు కేసీఆర్ కూడా చేస్తే బాగుండు అనుకుంటున్నారు, అవునా? అవునా? ఎందుకు చేస్తారు జగన్ అన్న చేసినట్టు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినట్టు కేసీఆర్ ఎందుకు చేయాలి? మీకు మీరు ఎవరు రోడ్డు పోతున్నాం వస్తున్నాం, అవునా? రోడ్ల మీదకి వస్తున్నావా? ఒకరోజు అన్న మాట్లాడుతున్నావా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏదైతే హామీ ఇచ్చిండో 8,000-10,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం, ఇది ఫిక్స్డ్ వేతనం కాదు, పారితోషికమే కావచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత మళ్ళీ అమరావతికి వచ్చారు 1,000,000 మందితోటి, 30-40,000 మందితోటి. అందరు వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేశారు ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత అని చెప్తున్నాను, అందరు గుర్తుపెట్టుకోండి. జీవో పాస్ చేసేవాక ధర్నా చేశారు, జీవో ఇది ఫిక్స్. ఆశా వర్కర్ వచ్చిన జిల్లా మండల లెవెల్ నుంచి వచ్చిన అందరికీ మన సిఐటి జిల్లా కమిటీ తరఫున విప్లవందనం తెలియజేస్తున్నాను. ఒక నిమిషం, ఏంటంటే మొన్ననే కోజినకోతురు, ఇబ్రాహీపట్నం కోజినకోతురులో ఒక ఆశా వర్కర్ చనిపోవడం జరిగింది. దానికి 2 నిమిషాలు మౌనంగా పాటిద్దామని అందరికీ తెలియజేస్తున్నాను. 2 నిమిషాలు జోహార్ మరియమ్మ, జోహార్ జోహార్, జోహార్ మరియమ్మ, జోహార్ జోహార్, జోహార్ మరియమ్మ, జోహార్ జోహార్. చేసుకోవాలి ఇవాళ. ఈరోజు వాస్తవం ఏంటంటే మనం జైతల్ జిల్లాలో 786 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. 786 మంది ఆశా వర్కర్లు ఉంటే
కనీసం ఏంటంటే 300 చిల్లర అంటే 300 చిలక రావడం జరిగింది. ఎందుకు అంటే బస్సు కారణం వల్లనో లేతే పల్లెటూరు నుంచి బస్సు రాకుండా అన్నీ కొందరు ఫోన్ చేసి అన్న మేము వస్తలేము ఖచ్చితంగా రానున్న కాలంలో తప్పకుండా ఏ పిలిపించినా మేము వస్తామని చెప్పారు. సరే ఓకే అమ్మ తప్పకుండా నెక్స్ట్ మేము చేద్దామని చెప్పినాం. వాస్తవం ఏంటంటే ఇలా ఇంకోటి మీకు తెలుసో తెలియదు కానీ ఇంతకుముందు అన్న చెప్పారు ఇలా గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రామ పంచాయతీల సిబ్బందులకు అంటే ఇదే సిఐటి పోరాటం చేయడం వల్ల మనం సాధించుకున్నాం. అంటే మనం దీన్ని బట్టి మనం అర్థం ఏమైందంటే రానున్న కాలంలో ఒకటే పోరాటంతోనే సాధించుకుంటాం. ఎగ్జాంపుల్ నేను చెప్తా ఏంటంటే మొన్ననే మన ఏ పండుగ వచ్చిందమ్మ ఈ నెలలో దసరా బతుకమ్మ వచ్చింది. ఏంటంటే మా ఇంట్లోనే ఏంటంటే నిజంగా నా దగ్గర ఏంటంటే కార్మికునే నేనేమి కార్మికునే కదా మీ కొరకే పోరాటం చేసే కార్మికునే కానీ ఇంట్లో ఏంటంటే ఒక డబ్బు లేవు. నేను ఏం చేయాలి అప్పుడు ఏం చేసిన అంటే పక్క నుంచి అప్పు తీసుకొచ్చి ఆ చీరలో లేదా ఏదో పండుగ సంబంధించింది వస్తువులు తీసుకొచ్చిన. అంటే ఇలా పోరాటం వల్లనే మనం ఏదైనా సాధించుకుంటాం. ఆ పోరాటం ఏంది ఇలా గ్రామ పంచాయతీ కావచ్చు ఇలా అంగన్వాడీ టీచర్ కావచ్చు లేదా ఇలా ఆశా వర్కర్లు 106 రోజులు చేస్తేనే ఇలా 7500 ఇస్తారు. ఆ పోరాటం ఉండాలి. ఆ పోరాటం ఎట్లా ఉండాలంటే ఆ పోరాటం ఎట్లా ఉంటాయని మీకు తెలుసు ఎన్నో పోరాటం చేసారు కలెక్టర్ ముట్టడి చేసారు మొన్న ఎంత అమ్మ ఎంత సిఐనే బెదిరించారు. వాస్తవం ఏంటంటే నిజంగా ఏంటంటే ఆ పోరాటం అట్లా ఉంటేనే ఆ పోరాటం స్ఫూర్తినే ఉండాలని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకమ్మా మనం బతికేదే కొన్ని 60 సంవత్సరాలు నిజంగా ఇలా భారతదేశం సర్వే ప్రకారం ఇలా బతికేది ఎంత 60 సంవత్సరాలు అమెరికాలో ఏమో 80 సంవత్సరం కానీ నిజంగా ఒకప్పుడు రాజులు ఉన్నప్పుడు ఆ కాలంలో ఏంటంటే చెట్లు ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు మన 100 సంవత్సరం ఇక్కడ బతికేది మీదేమో అమెరికాలో కనీసం 150 సంవత్సరాలు అంటే రానున్న కాలంలో మనం బతికేదే 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఏంటి 40 సంవత్సరాలు అయిపోయింది ఇంకా 20 సంవత్సరాలే. అందుకే మనం ఏం చేయాలి రానున్న కాలంలో మన చెల్లెలకు ఇదే పోస్టులు వస్తాయి కదా ఉంటాయి కదా పోస్టులు రానున్న కాలంలో మన చెల్లెలు కావచ్చు చెల్లెలు కాదు అంటే మన బిడ్డలు కావచ్చు మన బిడ్డలు కావచ్చు రేపు రానున్న కాలంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కనీసం వేతనం పక్క జిల్లాలో పక్క రాష్ట్రంలో ఎట్లా ఇస్తున్నట్టు మనం ఖచ్చితంగా పోరాటం చేద్దాం. రానున్న కాలంలో ఖచ్చితంగా కలెక్టర్ కాదు ప్రగతి భవనం ముట్టడి చేద్దాం. మీరు అందరూ బైకాట్ చేసిరా ఇయల తెలంగాణలో బైకాట్ ఎవరు చేసిరా అంటే కార్మికులే. ఆ కార్మికులు మనం బైకాట్ చేయడం వల్లనే ఇయల ఎవరు ఎక్కిరు సీఎం కేసీఆర్ ఎక్కిండు. ఇలా మన పోరాటం వల్ల తెలంగాణ వస్తే ఇలా మన పోరాటం చేయడం వల్ల తెలంగాణ అప్పుడు మనల్ని ఎట్లా మోసం చేసిండు తెలుసా ఎట్లా మోసం చేసిండు 3 అంశాల మీద మోసం చేసిండు. ఒక నిధులు నియమాంకాలు నీరు అర్థమయ్యే కదా. ఇలా నీరు అంటే ఇలా నీరు మనకు అవసరం లేదు నిధులు అంటే నిధులు అవసరం లేదు అంటే నిధులు మొత్తం దోచుకుంటారు అందరూ నీరు అందరూ దోచుకుంటారు నీరు అటే పోతున్నాయి కదా గోదావరి నుంచి బెల్ట్ చూసుకుంటే మొత్తం బంగ్లాదేశ్కి పోతుంది అంటే మన మహారాష్ట్ర నుంచి వచ్చే మొత్తం గోదావరి కావచ్చు కృష్ణా నది కావచ్చు మొత్తం ఆంధ్ర సైడ్ పోతుంది. అందుకే ఇవన్నీ పోరాటం చేయడం. ఇంకోటి నిధులు అంటే ఏంది ఇలా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో వాటా ఎంత ఉందో మన వాటా ఇస్తలేరు అది రాయలసీమకు పంపిస్తారు అందరూ పంపిస్తారు అని చెప్పి ఇలా మనం రెచ్చగొట్టారు అది వాస్తవమే. సరే నియమాంకాలు ఇలా నియమాంకాలు ఏంది ఇలా ఏ నియమం సంబంధించింది ఎన్నో ఖాళీ పోస్టులు ఉన్నాయి ఎందుకు నియమిస్తలేరు. ఇలా మనలో చదువుకున్న డిగ్రీ ఇంటరు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు సీనియర్ వాళ్ళు ఉన్నారు ఎందుకు తీసుకుంటలేరు. అందుకే మొన్న మన మేడంను అడిగినాం కదా రానున్న కాలంలో తప్పకుండా పోరాటం వల్లనే ఆశా వర్కర్లకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి సెకండ్ ఏ నియమాలు చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి అని ఈ పోరాటం వల్లనే తెలియజేస్తున్నాను. అందుకే మన సీనియర్ ఎవరు ఉన్నారో ఖచ్చితంగా దాని మీద ఈ చేద్దాం రానున్న కాలంలో దాన్ని ఒక మన బెనిఫిట్ లో మన నియమంతలో చేసుకుందాం. ఇన్ని పోరాటం వల్ల అంటే నిజంగా ఇలా పోరాటం చేస్తేనే పోయలేదు బాంశల సంఖ్యలు తప్ప శ్రీశ్రీ చెప్పిండు వాస్తవమే కదా కదమ్మా. అందుకే ఖచ్చితంగా మన నిధులు నియమాంకాలు మనం సాధించుకుంటాం. అట్లాగే ఆ నిధులు నియమాంకాలకు సంబంధించింది పోస్టులు ఏదేది ఉందో ఇంకోటి రానున్న కాలంలో 1000 మంది ఎక్కడ ఉంటే ఖచ్చితంగా కనీసం 2 ఏ నియమాలు అంటే బిఎస్ నర్సింగ్ వాళ్ళు అట్లాగే ఆశా వర్కర్లు 5 ఉండాలి జనాభా ప్రతిపాదన
ఈ జబి జనాభా ప్రతిపాదన ఖచ్చితంగా ఉండాలని రానున్న ఈ ప్రపంచ ఐక్య సమితి చెప్పింది. ఎందుకంటే ఖచ్చితంగా ఈయల భారతదేశంలో రోగాలు తయారై బాగా మంది రోగాలు తయారవుతారు. ఆ మెడిసిన్ లేకనో లేదా డబ్బులు లేకనో ఏదో రకంగా రోగాలు బాగానే తయారవుతుంది. ఇప్పుడు మొత్తం ప్రైవేట్కరణం బాగా మంది ఈయల విద్య వైద్య దోచుకుంటారు. అందుకే ఈ భాగంలో మీకు అందరికి తెలియజేస్తున్నంటే రానున్న కాలంలో మీరు సిఐటి అందరం కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేద్దాం, రానున్న మన హక్కులను కాపాడుకుందాం. అట్లాగే ఆర్టీసీ వాళ్ళను ఎందుకు మద్దతు ఇవ్వాలంటే ఇంతకుముందు కొందరు అక్కయ్యలు ఏం చెప్పారు అంటే ఆర్టీసీ వాళ్ళకు మద్దతు ఇస్తే మిమ్మల్ని బహిష్కారం చేస్తాను అంటే ఏదో ఒకటి ఫైన్ ఇస్తానని చెప్పారు. ఇందంబ ఆర్టీసీ వాళ్ళు ఎవరు? ఇంతకుముందు రాష్ట్ర నాయకులు చెప్పారు, ఇంతకుముందు మన శేఖర్ అన్న చెప్పారు. ఆర్టీసీ వాళ్ళు ఎవరు? ఆర్టీసీ డబ్బులు ఎక్కడ ఉంది? ఆర్టీసీ రానున్న డబ్బులను ఎందుకు దోచుకుంటారు? ఈ సందర్భంగా మీకు ఒకటే మాట చెప్తున్నా, వాళ్ళు కార్మికులు మన కార్మికులే. అలా తెలుసా జీతం ఎంత ఉందో? తెలుసా అమ్మా జీతము? బేసిక్ జీతము డ్రైవర్ వాళ్ళకు 13,000, అట్లాగే కండక్టర్ వాళ్ళకు 12,000. ఇది సరిపోతుందా? వాళ్ళు పొద్దుంచి సాయంత్రం దాకా పనిచేయాలి అంటే ఒక పక్కన సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సమాన వేతనంతో సమాన వేతనం ఇవ్వాలి అంటే ఈయన కనీసం వేతనం ఇవ్వాలని చెప్తుంది. అందుకే ఎందుకు ఇది ఇవ్వడానికి ముందుకు వస్తలేదు. కానీ కార్పొరేట్ వాళ్ళకు ఇంతకుముందు అన్న చెప్పిండు, కార్పొరేట్ వాళ్ళకేమో మొత్తం మన వస్తువులు మొత్తం దోచుకుంటారు. ఈయన ఆర్టీసీ వాళ్ళే అదే పరిస్థితి కదా. ఈయన నైజం రాజు అంటే ఈయన తెలంగాణ నైజం రాజులు పరిపాలించినప్పుడు ఆర్టీసీ వాళ్ళకు బాగా భూమి ఉన్నాయి, ల్యాండ్ ఉన్నాయి. అలా ఎందుకు ఇవి అన్ని దోచుకోవడం? ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు మనం ఎందుకు ఆడుతున్నాం అంటే ఈయన డీజిల్ విషయంలో చెప్తా ఎగ్జాంపుల్. ఇవాళ డీజిల్ ఎంత ఉందమ్మా? ఇవాళ డీజిల్ ఎంత ఉందంటే 74 రూపాయలు ఉంది. రంగనాథన్ నేను పెట్రోల్ వేసుకున్నప్పుడు డీజిల్ రేట్ చూసిన 74 రూపాయలు ఉంది. ఈ 74 రూపాయలు నుంచి ఆర్టీసీ అంటే డీలర్కు ఎంత పోతుంటే 6 రూపాయలు పోతుంది, 68 రూపాయలు ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళకు 68 రూపాయలతో పోతారు. కానీ కేసీఆర్కు ఎంత తీసుకుంటుండ్రు తెలుసా? అలా కేసీఆర్ ఎంత తీసుకుంటుండ్రు? 28 రూపాయలు. 28 రూపాయలు కేసీఆర్ ఖజాన్లో పోతుంది, ఖజాన్లో 28 రూపాయలు పోతుంది. అట్లాగే మిగతా ఎంత ఉంటుంది? మిగతా 40 రూపాయలు ఉంటుంది అంతే కదా. 40 రూపాయలు ఎక్కడ పోతుంది? సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ విదేశంలో మనం తీసుకొస్తాం కదా డీజిల్ పెట్రోల్, వాళ్ళకు పోతుంది. అంటే ఇవాళ మన బెనిఫిట్ ఎంత అవుతుంది? ఇవాళ ఆర్టీసీకి 28 రూపాయలు అవుతుంది. అంటే ఇవాళ ప్రభుత్వానికి ఇళ్ళను అయితే ప్రభుత్వం విలన్ అయితే ఓళ్ళు బతుకుతారు? మనమే ప్రజలే కదా, ప్రభుత్వమే కదా. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే కదా. ఇయల ఆర్టీసీకి 28 రూపాయలు మనం బెనిఫిట్ అవుతున్నాం. అందుకే మన కాళ్ళకు మద్దతు ఇయ్యాలా ఇద్దా? ఇయ్యదా? అందుకే మద్దతు ఇయ్యాలే కదా. ఒక్కసారి చెప్పండి ఎందుకు వాళ్ళ న్యాయమైన డిమాండ్ పైన ధర్నా చేస్తారు? వాళ్ళ పిల్లలు ఉంటారు కదా. ఇంకోటి తెలుసా, ఇంకోటి ఇంతకుముందు నిన్న మన బంద్ పిలిపించినప్పుడు నేను అడిగిన, అమ్మ సార్ మీకు బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ ఇస్తారంటే అసలు లోన్ ఇయ్యారట. లోన్ ఎందుకు అంటే వాళ్ళకు ఏంటంటే పిల్లలకు మ్యారేజ్ చేయడానికి లేదా ఏదో ఒకటి భూమి తీసుకోవడానికి ఏదో ఒకటి హక్కుల కొరకు కొంచెం డబ్బులు తీసుకోవాలి కదా. తీసుకున్నప్పుడు వాళ్ళకు లోన్ ఇయ్యదంట బ్యాంక్ అసలు లోన్ ఇయ్యదు అని వాళ్ళకు కండిషన్. అంటే అది ఏంటంటే ఆర్టీసీ వాళ్ళను ఎప్పుడైనా తీయచ్చు, ఈ చేయొచ్చు. అందుకే మన పోరాటం ఏం చేస్తున్నాం, భద్రత కల్పించాలి, వాళ్ళకు ఐఆర్ కావాలి, వాళ్ళకు పిఆర్సీ కావాలి. అందుకే ఈ ఖచ్చితంగా రానున్న కాలంలో మీరు వాళ్ళకు మద్దతు ఇవ్వాలి, మనకు వాళ్ళకు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. మన సంఘం పెద్దది, ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ సంఘం కావచ్చు, అట్లాగే ఎల్ఐసి సంఘం కావచ్చు, యూట్యూబ్ సంఘం కావచ్చు, మన సంఘం అంటే పెద్ద సంఘం, సముద్రం లాంటి సంఘము. ఖచ్చితంగా రానున్న కాలంలో కొత్త జిల్లాలో మనం ఇప్పుడిప్పుడే మెరుపైతున్నాం. ఖచ్చితంగా అందరూ సమూహికంగా మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. రానున్న కాలంలో తప్పకుండా అందరం కలిసి పెద్ద ఎత్తున అందరం కలిసి మీకు వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళకు మద్దతు తీర్చుడు, మనకు మన ధర్నా చేస్తే వాళ్ళు మద్దతు ఇస్తారు. ఖచ్చితంగా రానున్న కాలంలో దీని మీద భవిష్యత్ ప్రణాళిక తీసుకుందాం. తప్పకుండా మీ సహకారం ఉండాలి, అట్లాగే ఆర్టీసీ కొంచెం మనం మద్దతు ఇవ్వాలి. ఓకేనమ్మా? నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ ఆశ వర్కర్ జిల్లా కమిటీకి మరియు రాష్ట్ర నాయకులకు మరియు ఇక్కడ గ్రామ పంచాయతీలకు అందరికి ఇప్పుడు వందలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సభలు మహాసభ జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకు ముందు మేము గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో మేము కూడా సమ్మెకు పోయినప్పుడు మా మండలంలో, మరి కొడిమేల మండలం, మా మండలంలో ఆశ వర్కర్స్ కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ మాకు మద్దతు తెలిపారు. ఎందుకంటే మేము కూడా ఆశ వర్కర్లు సమ్మె వేసినప్పుడు నేను మండల్ కన్వీనర్గా సిఐటి కన్వీనర్గా ఉన్నా, వాళ్లకు ప్రతిరోజు వెళ్ళి అంటే మనకు నాకు తెలిసినవి కూడా వాళ్ళకి చెప్పి రెస్ నోట్ ఇవ్వడం కానీ
ఏదైనా విషయంలో కానీ మేము మద్దతు ఉండి మద్దతు తెలిపి వాళ్ళ వెనుకాల ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆశా వర్కర్లు సిఐటి యూనియన్లో ఉన్నారు, అంటే మేము కూడా వీళ్ళకు మద్దతుగా ఉంటామని అనిపించింది. మద్దతు తెలిపినాం, సంతోషం అనిపించింది. మేము ఎందుకంటే ఆమెకు చెప్పినాం, జీవలక్ష్మి గారికి చెప్పినాం, మళ్ళీ అక్క ఎందుకంటే ఇప్పుడే అది